నువ్వు నీకు వీరుడివి నువ్వు డ్రగ్స్ వీరుడివి నీ వల్ల ఏమవుతుంది నా వల్ల కాకపోతే నీ వల్ల అవుతుందా నేను పేపర్లు లీక్ చేశానంటావా నువ్వు డ్రగ్స్ తీసుకోలేదని ప్రమాణం చేయి చూద్దాం ఎస్ బండి సంజయ్ కేటీఆర్ మధ్య ఇలా మాటల తూటాలు పేలుతున్నాయి ఇద్దరి మధ్య పొలిటికల్ గ్రూప్ వన్ ఎగ్జామ్ నడుస్తోంది ఐ క్వశ్చన్ యూ ఆన్సర్ అంటూ మాటలు విసురుకుంటున్నారు తెలంగాణ రాజకీయం ఇప్పుడు రెండు సబ్జెక్టుల మీదే నడుస్తుంది ఒకటి మూసీ పొలిటికల్ పేపర్ అయితే రెండోది గ్రూప్ వన్ పొలిటికల్ సైన్స్ ఈ రెండు పేపర్లలోనూ ఫస్ట్ మార్కు కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు తెగ పోటీ పడుతున్నాయి రఫ్ అండ్ టఫ్ రాజకీయంలో మార్కులు రిమార్కుల మాటల తూటాలు రీసౌండ్ తో పేలుతున్నాయి క్లిష్టమైన క్వశ్చన్లతో అవతల వాళ్లను ఇబ్బంది పెట్టి క్లీన్ బౌల్ చేయడానికి పొలిటికల్ బౌలర్లు తెగ కష్టపడుతున్నారు గ్రూప్ వన్ అభ్యర్థుల చలో సెక్రటేరియట్ గొడవ బీజేపీ బీఆర్ఎస్ మధ్య చిచ్చురాజేసింది మీరు ఆయన నుండి సీక్రెట్స్ ని నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బండి సంజయ్ కు పరీక్షల గురించి తెలియదని పేపర్లు లీక్ చేయడం మాత్రమే తెలుసంటూ సటయరికల్ గా వడ్డించారు కేటీఆర్. గతంలో టెన్త్ పేపర్ లీక్ విషయంలో బండిని అరెస్ట్ చేసిన విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ ఇలా ఘాటు కామెంట్లు చేశారు కేటీఆర్. రేవంత్ బండి దోస్తులని లేకపోతే తమ పార్టీ వాళ్ళనే అరెస్ట్ చేయడం ఏంటి? బండికి రాజమర్యాదలు ఏంటి? అంటూ లా పాయింట్ లాగారు గులాబీ నేత. బండి సంజయ్ వల్ల ఈద్ది కాలేదు వీరి లేదు ఎందుకంటే ఆయన చదువుకున్నది లేదు ఆయన పరీక్ష రాసింది లేదు ఆయనకు అర్థం కూడా కాదు చెప్తే కూడా అర్థం కాదు ఆయన పేపర్ లీకులు చేయమంటే చేస్తాడు కానీ ఆయన ఈ పనులు చేయలేడు కాబట్టి ఎవరితో మాట్లాడాలో కనీసం ప్రభుత్వానికి ఆ విచక్షణ విజ్ఞానం ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తాను నీ దోస్తు బండి సంజయ్నేమో బ్రహ్మాండంగా ఆడికి పంపించి నీ ఆయన నీ ప్రభుత్వం కూలిపోతుందని ఆయన నిన్న బాధపడతాడు ఇవాళనేమో సకల రాచ మర్యాదలతోని సీఆర్పిఎఫ్ బలగాలను పెట్టి ఆయననేమో వాడికి పంపుతావు అదే మా నాయకులనేమో వాళ్ళ గొంతు నొక్కి అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తా ఉన్నావు తనదైన స్టైల్లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పడేశారు బండి డ్రగ్స్ తీసుకోలేదంటూ కేటీఆర్ ప్రమాణం చేయాలని ఛాలెంజ్ విశారు బండి నిజం నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానంటూ తొడగొట్టారు నాతోనేం కాదు నాకు చెప్పు మళ్ళీ నువ్వు డ్రగ్స్ తోనికి సంబంధం లేదు నువ్వు డ్రగ్స్ తీసుకోవు అని మీరు భావిస్తే నిజమంతే నీవు మీ అయ్యా మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఏ అమ్మవారితో ప్రమాణించి ఆ రోజు ముక్కు రాస్తా క్షమాపణ నేను లేకుంటే అన్ని ముసుకుని గిట్ల వాడు పిచ్చపిసాగితే రోడ్ల మీద రోడ్ల మురికిస్తే బిడ్డ తమాషా చేస్తున్నావు నువ్వు మారుతున్నావు నీ చీకర బతి గురించి చెప్తావు విద్యుత్ మొత్తం రోడ్ల మీద నువ్వు ఇప్పటికే పీక్స్ కు చేరుకున్న తెలంగాణ రాజకీయాన్ని ఈ లీకులడై లడై ఎటు తీసుకువెళ్తుందో చూడాలి